ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కృషితో కేసులు తగ్గాయని స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి సుధాకర్ అన్నారు. ఒంగోలు రిమ్స్ సూపరింటెండెంట్ కార్యాలయంలో స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 200 పీపీఈ కిట్లను రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములకు అందించారు. ఈ సందర్భంగా రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద కిట్లను అందించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో రిమ్స్ ఆసుపత్రికి సహకారం అందిస్తామని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ మురళీకృష్ణారెడ్డి, ఆర్ఎంఓ వేణుగోపాల్ రెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి హరిహర ప్రసాద్, జిల్లా కోఆర్డినేటర్ కె జానకిరామయ్య, మేనేజర్ వీరయ్య, చీఫ్ మేనేజర్లు కృష్ణమూర్తి, శంకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆసుపత్రికి పీపీ కిట్స్ 200 అందజేశారు. సో వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనా చాలా ఉధృతి కొనసాగుతుంది. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఫస్ట్ వచ్చిన కేసులు బాగా కంట్రోల్ చేయగలిగాము. తర్వాత వేరే స్టేట్స్ నుంచి, పక్క స్టేట్స్ నుంచి, తమిళనాడు, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారితో కొంత మరి కరోనా ఉధృతి ఇన్ఫెక్షన్ కొనసాగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మనకు భవిష్యత్తులో ఎక్కువ కేసులు వచ్చేదానికి అవకాశం ఉంది. మనము ఈ జూన్ జూలై మాసాల్లో చాలా పీక్ స్టేజ్కు వెళ్ళే అవకాశం ఉంది కరోనా కేసులు, పాజిటివ్ కేసులు. సో ఇలాంటి సమయంలో అందరూ కూడా సహకరించి మనకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలను కూడా స్పందించి ఈ కార్యక్రమానికి వాళ్ళు బుజస్కందాలపై వేసుకుని అన్ని రకాల సహాయం చేయడానికి ముందుకొచ్చిన సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఎస్బీఐ యజమానిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ప్రపంచం అంతా కూడా ఈ కోవిడ్-19 పాండమిక్ ఎంత విశృంఖలంగా వ్యాప్తి చెందిందో మనందరికీ తెలుసు. దీనికి ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా విపరీతమైన కృషి చేయడం వల్ల, ఓ పద్ధతిగా నియమాలు పాటించడం వల్ల ఇది కంట్రోల్ చేయడం జరిగింది. ఎస్పెషలీ మన ప్రకాశం జిల్లాలో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కోవిడ్-19 హాస్పిటల్గా ఐడెంటిఫై అయిన హాస్పిటల్ చేసిన కృషి వల్లనే మన ప్రకాశం జిల్లా, మిగతా జిల్లాలన్నింటికి కూడా పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఈ ప్రయత్నంలో, గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నంలో, మన హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి 200 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్స్ 200 ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా స్టేట్ బ్యాంక్ వారి సహకారం బ్యాంక్ తరఫున ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడే మన సూపరింటెండెంట్ గారు చెప్పారు, ఇంకా వెంటిలేటర్స్ అవసరం అవుతాయని చెప్పారు, అలాగే కొన్ని ఏసీస్ కూడా అవసరం అవుతాయని చెప్పారు. తప్పకుండా ఈ విషయంలో కూడా మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్లో మేము తప్పకుండా ముందర ఇంకా సాయం చేస్తామని నేను సూపరింటెండెంట్ గారికి నేను ఈరోజు నేను చెప్తాను. అది ఫార్మాలిటీస్ వర్కౌట్ చేసి అవి ఎప్పుడు ఇస్తాము ఏమిటన్నది మేము చూస్తాము. బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సామాజికమైనటువంటి ఈ రుగ్మత నిర్మూలనలో ఎప్పుడు మేము ఇలా పాల్పంచుకుంటాం. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సొసైటీ, ఐదర్ ఫైనాన్షియల్ ఆర్ ఎనీ సోషల్ అప్లియబుల్స్ లైక్ దిస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు ప్రాంతీయ కార్యాలయం ద్వారా ఈరోజు 200 పీపీఈ కిట్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఇది మన రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన హాస్పిటల్, దీనికి ఇవ్వటం జరిగింది. దీనికి మా సిఎస్ఆర్ యాక్టివిటీలో ఇలాంటివి ఇంతకు ముందర చేస్తాము. ప్లస్ ఈ అవకాశం మాకు ఇచ్చిన నిజంగా మన అందరినీ కాపాడుతున్న ఈ డాక్టర్ సిబ్బందికి కానీ, నిజంగా వీళ్ళు మన హాస్పిటల్ నర్సులు, వార్డు బాయ్స్ నుంచి వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. బయట మనకి పోలీసులు ఎలా చేస్తున్నారో, ఓకే పారిశుద్ధ్య కార్మికులు ఎలా చేస్తున్నారో, అంతకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్ వీళ్ళు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ చూడటం, గదిలోకి వెళ్ళటం జరుగుతుంది. వీళ్ళు ఎంత రిస్క్ ఫేస్ చేస్తున్నా వీళ్ళు వెనుకంజ వేయకుండా మన ప్రకాశం జిల్లాని మటుకు ఈరోజు మనం ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాం. వేరే చోట వాళ్ళు విజయవాడలో ఉంటూ ఫ్యామిలీ మీరు ప్రశాంతంగా ఉన్నారు ప్రకాశం జిల్లా అని నన్ను అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక కేసు ఉంది, విజయవాడలో 200 కేసులు ఉన్నాయి. అది మటుకు మనకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంత ధైర్యంగా తిరగగలుగుతున్నామంటే నిజంగా ఈ రిమ్స్ సిబ్బంది గొప్పతనమే.